నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ జీవితంలో మనం చేసే తప్పుల్ని వెనకేసుకుని వస్తే మన విజయం కూడా మనకి అందకుండా వెనక్కి మన తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుంటే విజయం మనకి ఎదురుగా వస్తుంది అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ శ్యామిలి ఇక పంతొమ్మిది వందల తొంభైలో చైల్డ్ ఆర్టిస్ట్ లకి ఇంపార్టెన్స్ ఉండే సినిమాలు చాలా వచ్చాయి అలా ఆ సినిమాల్లో ఒక పాప క్యూట్ స్మైల్ తో అలరించింది ఇక అలా లోకం గురించి పూర్తిగా తెలియని వయసులోనే ఆమె సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఇక ఆమె నటనే కాదు పేరు కూడా చాలా పాపులర్ అయింది ఇంతకీ ఆమె ఎవరో కాదు బేబీ శ్యామిలి అప్పట్లో బేబీ శ్యామిలి సినిమాల్లో ఉందంటే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అందరూ అనుకునేవారు అలా జగదేక వీరుడు అతిలోక సుందరి మాయలోడు అని తదితర బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈమె ఒక్కసారిగా సినిమాల నుండి తప్పుకుంది అసలు హీరోయిన్ హీరోయిన్గా ఛాన్సులు రాకపోవడానికి గల కారణాలేంటి హీరో సిద్ధార్థ్కి ఫ్యామిలీకి వైజాగ్ బీచ్లో ఏం జరిగింది ధనుష్ తన మూవీ నుండి ఫ్యామిలీని తీసేయడానికి గల కారణాలేంటి క్యాస్టింగ్ కౌచ్ వల్లే ఫ్యామిలీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిందా ముప్పై ఏళ్ళైన ఫ్యామిలీ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ ఈ ప్రపంచం ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ మనుషుల నిజ ప్రవర్తన అర్థమవుతున్న ప్రతిసారి కొత్తగా కనబడుతుంది ష్యామిలీ బాబు అలియాస్ బేబీ ష్యామిలీ ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదిన తమిళనాడులోని చెన్నైలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి షరఫ్ బాబు తల్లి అలైస్ ఈమెకు శాలిని అనే ఒక అక్క రిచర్డ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇక ఫ్యామిలీ తండ్రి షరఫ్ కి చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో కేరళలోని తిరువల్లాలో కొన్ని నాటకాల్లో నటిస్తుండేవాడు అలా ఇతని నటనను చూసి అందరూ అభినందించడంతో షరఫ్ కి సినిమాల్లో నటించాలనే ఆశ పుట్టింది కానీ అందుకు ఇతని తల్లిదండ్రులు వద్దని చెప్పిన షరఫ్ వారి మాట వినకుండా అప్పట్లో సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్రాస్లోనే ఉండడంతో పంతొమ్మిది వందల డెబ్బైలో షరఫ్ మద్రాస్ కి వెళ్లడం జరిగింది ఇక అలా మద్రాస్కి వెళ్లగానే ఈజీగా సినిమాల్లో ఛాన్సులు చేసినా ఛాన్సులు రాకపోయేసరికి అప్పటికే ఇతను నాటకాల్లో చేయడంతో సంగీతం మీద కాస్త అవగాహన ఉండేది దీంతో సింగర్ గా ట్రై చేయాలనుకున్నాడు ఇక అలా ట్రై చేయగా ఇతనికి కోరస్ పాడే అవకాశాలు వచ్చాయి అలా ఒకవైపు షరఫ్ సింగింగ్ ని కంటిన్యూ చేస్తూ మరోవైపు సినిమాలో కూడా ట్రై చేయగా మలయాళంలో చిన్న చితిక పాత్రలు నిచ్చేవారు ఇక ఇదిలా ఉన్నప్పుడే అలైస్ అనే అమ్మాయికి సింగింగ్ మీద ఉన్న మక్కువతో సింగర్ గా ట్రై చేసే క్రమంలోనే ఈమెకి కూడా కోరస్ గా పాడే ఛాన్సులు రావడం జరిగింది ఇక ఇదిలా ఉంటే అలైస్ కేరళకి చెందిన మలయాళీ అయి ఉండడంతో ఈమె తండ్రి మలయాళంలో కొన్ని మూవీస్ లో చిన్న చితిక పాత్రలు చేయడంతో ఫ్యామిలీ మొత్తం మద్రాసుకి వచ్చి సెటిల్ అయ్యారు ఇక అలా మలయాళం సాంగ్ రికార్డింగ్ లో అలైస్ కోరస్ పాడేటప్పుడు షరఫ్ ని కలవడం అలా వీరిద్దరూ కేరళకి చెందిన వారై ఉండడంతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి క్లోజ్ గా ఉండేవారు ఇక అలా ఐదు సంవత్సరాలు ట్రై చేసిన షరఫ్ కి అటు సింగర్ గాని ఇటు యాక్టర్ గా గాని గుర్తింపు రాకపోయేసరికి అలైస్ ఇంట్లో వీరి ప్రేమను ఒప్పుకోలేదు దీంతో చేసేదేమీ లేక ఇంట్లో చెప్పకుండా షరఫ్ అలైస్ రహస్యంగా ఒక చర్చిలో పెళ్లి చేసుకోవడం జరిగింది అలా పెళ్లి తర్వాత మద్రాసులో ఉంటే ప్రయోజనం లేదని కేరళలోని తిరువల్లాకి వెళ్ళి సెటిల్ అయ్యారు ఇక అలా షరఫ్ అక్కడ నాటకాలు చేసుకుంటూ వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తుండేవాడు ఇదిలా ఉంటే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పంతొమ్మిది వందల రిచర్డ్ అనే అబ్బాయి పంతొమ్మిది వందల తొమ్మిదిలో అనే అమ్మాయి జన్మించింది ఇక అప్పట్లో కొన్ని మలయాళం మూవీ షూటింగ్స్ తిరువాళ్ళలోని చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతుండేవి అలా ఒక మూవీ షూటింగ్ ని చూసేందుకు షరఫ్ తన కూతురు శాలినిని అక్కడికి తీసుకుని వెళ్లాడు ఇక చూడ్డానికి చాలా క్యూట్ గా అట్రాక్టివ్ గా ఉండే శాలిని చూసిన ప్రొడ్యూసర్ నవోదయ అప్పచ్చన్ షరఫ్తో మాట్లాడుతూ తను మోహన్ లాల్ ని పెట్టుకొని ఒక మూవీ చేస్తున్నాడని అందులో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాలని నీకు ఇష్టముంటే నీ కూతుర్ని ఆ మూవీలో నటింపజేస్తే మంచి అమౌంట్ వస్తుందని చెప్పడంతో రోగి కోరింది పెరుగన్నమే డాక్టర్ చెప్పింది పెరుగన్నమే అనేలాగా తనకి రాని అవకాశం తన కూతురికి రావడంతో షరఫ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దీంతో ఇమీడియట్ గా అందుకు ఓకే చెప్పగా ఆ ప్రొడ్యూసర్ శాలిని షూటింగ్ కోసం మద్రాస్ కి రావాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది ఇక అప్పటికే వీరి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉండడంతో శరఫ్ ఫ్యామిలీతో కలిసి మద్రాస్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది అలా మరుసటి రోజు ప్రొడ్యూసర్ చెప్పిన ఆఫీస్ కి వెళ్లగా డైరెక్టర్ ఫాజిల్ నాలుగు సంవత్సరాలున్న షాలిని చూసి స్క్రీన్ టెస్ట్ చేయగా అందులో చాలా యాక్టివ్ గా ఉన్న షాలిని డైరెక్టర్ ఫాజిల్ సెలెక్ట్ చేయడం జరిగింది ఇక అలా ఎంటే మామాటూ కుట్టి అమ్మాకు మూవీలో మోహన్ లాల్ కూతురుగా చేయడంతో అలా ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ ఏడున రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు శాలినికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ ని కూడా అందుకుంది దీంతో శాలినికి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి అలా ఒమ్మకుయిల్ ఆనంద కుమ్మి అమ్మే నారాయణ ఎన్హెచ్ ఫార్టీ సెవెన్ అనే మూవీస్ చేస్తూ తెలుగులో కృష్ణ గారు హీరోగా చేసిన బెజవాడ బెబ్బులి అనే మూవీలో నటించగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో శాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది అలా ఈమెతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సంవత్సరానికి ఇరవై నుండి ముప్పై సినిమాల్ని చేపిస్తూ షరఫ్ ఆర్థికంగా కాస్త కుదుట పడ్డాడు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత శాలినికి మెల్లగా సినిమాల్లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి అదే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదిన షరఫ్ అలాయ్ దంపతులకి షామిలి అనే అమ్మాయి జన్మించింది ఇక అలా మొదటి అమ్మాయికి ఛాన్సులు తగ్గగానే అప్పటికే షరఫ్కి ఇండస్ట్రీలో మంచి కాంటాక్ట్స్ ఉండడంతో షామిలికి రెండు సంవత్సరాలు రాకముందే ఒక ఫోటోషూట్ని చేపించి షరఫ్ ఈమెకు సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు దీంతో మొదటిగా విజయకాంత్ హీరోగా చేసిన రాజ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడంతో షామిలీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తన సినీ అరంగేట్రం చేసింది ఇక ఇదిలా ఉంటే షరఫ్ తన కొడుకుని కూడా సినిమాల్లోకి తీసుకురావాలనుకున్న రిచర్డ్ కి కాస్త సిగ్గు భయం ఉండడంతో ఆడిషన్ లోనే ఇతన్ని రిజెక్ట్ చేసేవారు ఇక ఇదిలా ఉంటే షామిలీ ఫస్ట్ మూవీయే హిట్ అవడంతో సెకండ్ మూవీని తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన మగాడు అనే మూవీలో శ్యామిలికి రాజశేఖర్ కూతురుగా చేసే అవకాశం వచ్చింది ఇక ఆ మధ్యలోనే డైరెక్టర్ మణిరత్నం పిల్లలతో ఒక హై బడ్జెట్ మూవీని ప్లాన్ చేయడం అందుకోసం ఒక ఆడిషన్ ని కూడా నిర్వహించడం జరిగింది అలా ఈ విషయాన్ని తెలుసుకున్న షరఫ్ మూడు సంవత్సరాలు ఫ్యామిలీని ఆడిషన్ కి తీసుకెళ్లాడు ఇక ఆ మూవీలో అంజలి అనే మెయిన్ రోల్ కోసం అప్పటికే యాభైకి పైగా పిల్లల్ని ఆడిషన్ చేసినా ఎవరు సెలెక్ట్ అవ్వలేదు ఇక అలా ఆడిషన్ లో ఫ్యామిలీ యాక్టింగ్ ని చూసిన మణిరత్నం గారు ఇంప్రెస్ అయి అంజలి మూవీలో శ్యామిలిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక ఈ మూవీలోనే తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అంజలి బ్రదర్ పాత్ర అలా అంజలి మూవీ పంతొమ్మిది వందల తొంభై జూలై పన్నెండున రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగింది దీంతో షామిలికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డుతో పాటు తమిళనాడు స్టేట్ అవార్డు ని కూడా అందుకోవడం జరిగింది దీంతో మూడు సంవత్సరాల అమ్మాయికి నేషనల్ అవార్డు వచ్చిందని సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడంతో ఈమెకి అన్ని భాషల నుండి సినిమా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి అలా వెంటనే చేసిన మల్లుటి అనే మలయాళం మూవీలో శ్యామిలీ నటనకు కేరళ స్టేట్ అవార్డు కూడా రావడంతో అప్పటి నుండి శ్యామిలీ తన సినిమా కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు శ్యామిలీ షాలిని రిచర్డ్ కలిసి చిరంజీవి గారు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే మూవీలో నటించడం గమనార్హం ఇక అలా శ్యామిలీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ మూవీస్ లో చేస్తూ స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మారి సంవత్సరానికి పది నుండి పదిహేను సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది అలా అప్పట్లో ఈమె హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉంటూ యంగెస్ట్ ట్యాక్స్ పేయర్ అనే చెప్పొచ్చు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత బేబీ ష్యామిలీకి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో శ్రీదేవి లాగా తన ఇద్దరు కూతుర్లని స్టార్ హీరోయిన్స్ ని చేయాలంటే కొన్ని సంవత్సరాలు సినిమాల నుండి బ్రేక్ తీసుకొని మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పిస్తే సినిమాల్లో మంచి మార్కెట్ ఉంటుందని షరఫ్ అనుకోవడం జరిగింది అలా చివరిగా రెండు వేల సంవత్సరంలో కండుకొండేన్ కండుకొండే అనే మూవీలో హీరోయిన్ కి చెల్లెలుగా నటించి అప్పటి నుండి షామ్లీ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది ఇక ఇదిలా ఉంటే షరఫ్ తన పెద్ద కూతురు అయిన శాలిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మీకు శాలిని గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఇక ఇదిలా ఉంటే షామిలి తన స్కూలింగ్ ని చెన్నైలోని ఫాతిమా మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివింది ఇక ఈమెకు చిన్నప్పుడే స్టార్డం రావడంతో చాలా యాటిట్యూడ్తో స్టబ్బన్ గా తయారైంది అలా ఎవరి మాట వినకుండా తనకి నచ్చిందే చేస్తుండేది ఇక తల్లిదండ్రులు కూడా ఏమీ చెప్పేవారు కాదు ఇదిలా ఉంటే హీరోయిన్ అవ్వాలని క్లాసికల్ డాన్స్ ని వెస్ట్రన్ డాన్స్ ని కూడా నేర్చుకుంది ఇక అలా తన ఇంటర్ని చెన్నైలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో పూర్తి చేసి డిగ్రీ కోసం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో చేరింది ఇక అలా ఎప్పుడైతే తన ఎడ్యుకేషన్ పూర్తయిందో అప్పుడే సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది ఇక అప్పటికే ష్యామిలీ అక్కైన శాలినికి ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేయడం నచ్చక హీరో అజిత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది ఇక ఇదిలా ఉంటే షరఫ్ ష్యామిలీని హీరోయిన్ గా లాంచ్ చేయాలనే ప్రయత్నాల్ని మొదలెట్టాడు ఇక అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ ఉన్న ఫ్యామిలీని లాంచ్ చేసేందుకు చాలా ప్రొడక్షన్ హౌసెస్ ముందుకొచ్చాయి ఎందుకంటే వీరు చిన్నప్పటి నుండి సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో ఇక్కడి టర్మ్స్ అండ్ కండిషన్స్ వారికి బాగా అనుకునేవారు కానీ ఎప్పుడైతే శామిలీ రివర్స్ లో వారికే కండిషన్స్ పెట్టిందో వెంటనే వారు ఈమెతో మూవీ చేయడానికి వెనుకడుగు వేశారు ఆ కండిషన్స్ ఏంటంటే తను మూవీ టీమ్ లో ఎవరితోనూ క్లోజ్ గా ఉండలేనని హీరోస్ తో రొమాన్స్ సీన్స్ ఉంటే చేయలేనని మోడ్రన్ డ్రెస్ అసలు అస్సలు వేరని చెప్పడంతో ఎవరు ఈమెను క్యాస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ఇక ఇదిలా ఉంటే లేడీస్ మ్యాన్ అయిన సిద్ధార్థ్ బొమ్మరిలు సక్సెస్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేస్తుండేవాడు ఇక అలా బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరి హీరోయిన్స్ తోనూ డేట్ చేసి ఉండడంతో సినిమా స్టార్ట్ అవ్వక ముందు అందరూ ఇలానే అంటారని ఆ తర్వాత అన్నిటికీ అడ్జస్ట్ అవుతారనుకున్న సిద్ధార్థ్ ఫ్యామిలీ కండిషన్స్ కి ఒప్పుకొని ఓయ్ మూవీ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఈమెను రికమెండ్ చేయడం జరిగింది ఇక అలా ఫ్యామిలీకి ఓయ్ మూవీ స్టోరీ నచ్చడంతో అందులో హీరోయిన్ గా చేసేందుకు ఒప్పుకుంది ఇక ఇదిలా ఉంటే ఆ మూవీ షూటింగ్ ని వైజాగ్ లో స్టార్ట్ చేయగా ఒక రోజు రాత్రి సిద్ధార్థ్ శ్యామిలీని బీచ్ దగ్గరికి తీసుకెళ్లి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ష్యామిలీకి కోపం వచ్చి హీరో సిద్ధార్థ్ ని కొట్టి వైజాగ్ నుండి చెన్నైకి వెళ్లిపోయింది దీంతో చాలా అవమానంగా భావించిన సిద్ధార్థ్ ష్యామ్లిని ఈ మూవీ నుంచి తీసేయాలని వేరే అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకుందామని చెప్పినా అప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అవడంతో రిస్క్ తీసుకోలేని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మద్రాస్ కి వెళ్లి ష్యామిలీని కన్విన్స్ చేస్తూ మళ్లీ ఇలాంటిది రిపీట్ అవ్వదని చెప్పి తీసుకురావడం జరిగింది ఇక ఈ వార్తలు తెలుగు తమిళ ఇండస్ట్రీలో కూడా స్ప్రెడ్ అవడంతో ఈమెతో వర్క్ చేయాలనుకున్న వారందరూ వెనకడుగు వేశారు ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఈమె తిరిగి షూటింగ్ లోకి వచ్చిందో అప్పటి నుండి సిద్ధార్థ్ శ్యామిలి ఎడమొగం పెడమొం వేసుకునేవారు ఇక అలా ఓ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్ తో రెండు వేల తొమ్మిది జూలై మూడున రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇందుకు కారణం ముఖ్యంగా సిద్ధార్థ్ కి కెమిస్ట్రీ కుదరకపోవడంతో జనాలు ఈ మూవీకి కనెక్ట్ అవ్వలేకపోయారనే చెప్పొచ్చు అంతేకాకుండా శ్యామిలి లుక్ పరంగా కూడా చాలా ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఈమెకున్న ఇమేజ్ తో కన్నడ మలయాళం మూవీస్ లో కొన్ని ఆఫర్స్ వచ్చిన అందుకు ఈమె ఎక్కువ రెమ్యునరేషన్ని డిమాండ్ చేయడంతో పాటు హీరోస్తో టచ్ సీన్ కూడా ఉండకూడదని చెప్పడంతో అందరూ ఛాన్స్ ఇస్తామని ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు ఇక అలా ఏడు సంవత్సరాలు ట్రై చేసిన ఒక్క మూవీ కూడా ఓకే అవ్వకపోవడంతో తనకి తెలిసిన మేనేజర్ ద్వారా ధనుష్ నటించిన కోడి మూవీలో ఫ్యామిలీకి హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఇదిలా ఉంటే ధనుష్ తనతో యాక్ట్ చేసే ప్రతి ఒక్క క్లోజ్ క్లోజ్గా ఉండడంతో అలవాట్లో పొరపాటులాగా పది రోజుల షూట్ తర్వాత ఫ్యామిలీతోనూ క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించగా అందుకు ఈమె ఒప్పుకోకపోవడంతో కోడి అనే మూవీ నుండి తీసేసి ఈమె ప్లేస్ లో అనుపమ్మని రీప్లేస్ చేయడం జరిగింది ఇక ఫ్యామిలీ ఆ తర్వాత వల్లెం తట్టి పుల్లెం థర్టీ అనే మూవీ చేయగా అక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది అంతేకాకుండా ఈమెకు అగ్రిమెంట్ లో చెప్పిన అమౌంట్ ఇవ్వకపోవడంతో ఈమె మలయాళం ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కంప్లైంట్ చేసినా అక్కడ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది అలా తర్వాత తమిళ్లో ప్రభు కొడుకైన విక్రమ్ ప్రభు హీరోగా ఫ్యామిలీ హీరోయిన్ గా వీర శివాజీ అనే మూవీ చేయగా ఫ్యామిలీకి ఈ మూవీ ప్రొడక్షన్ టీమ్ తో కూడా గొడవలు వచ్చాయి ఇక అలా ఓయ్ మూవీ చేసిన తొమ్మిది సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ తెలుగులో నాగశౌర్య హీరోగా చేసిన అమ్మమ్మ గారి మూవీలో హీరోయిన్ గా చేయగా అప్పటికే చాలా మెచ్యూర్డ్ ఫేస్ అయిన ఫ్యామిలీని తెలుగు జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు అంతేకాకుండా ఈమె యాక్టింగ్ కూడా కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ ఫ్యామిలీ లాగా హీరోయిన్ ఫ్యామిలీకి కనెక్ట్ అవ్వలేకపోయారు అలా యాభై సినిమాల్లో చేసి స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎదిగిన బేబీ ఫ్యామిలీ రెండు వేల తొమ్మిదిలో హీరోయిన్ అయి రెండు వేల పద్దెనిమిది వరకు నాలుగు సినిమాల్లోనే నటించడం బాధాకరం అనే చెప్పొచ్చు ఇక అలా ఒక అమ్మాయి హీరోయిన్ అవ్వాలంటే కాస్టింగ్ కౌచిని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే అని తెలుసుకున్న ఫ్యామిలీ తన కెరియర్ని అలా బిల్డ్ చేసుకోవడం ఇష్టం లేక రెండు వేల పద్దెనిమిది తర్వాత పూర్తిగా యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది ఇక అలా యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టిన సినిమాల మీద ఉన్న మక్కువతో సింగపూర్లో సినిమా టెక్నాలజీలో మాస్టర్స్ ని చేసి డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది ఇక ఇప్పటికి ముప్పై ఆరు ఏళ్ళున్న ఫ్యామిలీ సింగపూర్ కి చెందిన మలయాళీ బిజినెస్ మ్యాన్ తో డేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది అలా వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఫ్యామిలీ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పడంతో ఈమె ఫ్యామిలీ ఈమెకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇక నటి ష్యామిలీ హీరోయిన్ గా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పటి వరకు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కలిపి యాభై నాలుగు సినిమాల్లో నటించింది ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డుతో పాటు ఒక కేరళ అవార్డు ని ఒక కర్ణాటక స్టేట్ అవార్డు ని కూడా అందుకుంది మీకు ష్యామిలీ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదన్నది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ లక్ష్యం కోసం కనే కళలు కమ్మనివే కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి భయపడి ఆగిపోతే జీవితం ఎడారవుతుంది దాటి వెళ్లగలిగితేనే జీవితం పూలవనం అవుతుంది ఇది ఫోక్స్ నటి ఫ్యామిలీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ